కొండాపురం మండలం రామానుజపురంలో అంబేద్కర్ 132వ జయంతిని పండుగ వాతావరణంలో జరుపుకున్నారు. అంబేద్కర్ జయంతి అంటేనే ఆ ఊరిలో పండుగ అన్నట్లు జరుపుకుంటారు. గత 5 సంవత్సరాలుగా స్థానిక అంబేద్కర్ యువత ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక సామాజిక కార్యక్రమం చేపడుతున్నారు. ఈ జయంతికి 350 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులు సుబ్బారావు, న్యాయవాది ఉపాధ్యాయులు తిరుమలేష్, మాల్యాద్రిలు అంబేద్కర్ పడ్డ కష్టాలు, వాటిని ఏ విధంగా అధిగమించాడు, ఒక దేశానికి దిశానిర్దేశం చేసే రాజ్యాంగం రచించే స్థాయికి ఎలా ఎదిగాడు అనే అంశాలను వివరించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువత అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు సభ్యుడు కంబ మోహన్రావు, దళిత నాయకులు కలుగోలు చిన్న, నిర్వాహకులు మద్దు కృష్ణయ్య, కృష్ణ కిరణ్, మన్మద్, మధు యువత పాల్గొన్నారు. మహారాష్ట్రలో మనకైతే తాటాకులు ఉంటాయి, అక్కడ ఏదైనా దాని ఒక గృహము ఉన్నది అంటే ఆ గృహానికి నాలుగు తుంగ పీసులు కప్పుకొని గట్టి పోగులు వేసుకొని ఆ గట్టి పోగులలో నివసించినటువంటి వాళ్ళే మహారాష్ట్రలోని అంబేవాడ ప్రాంతం అనేటువంటి గ్రామంలో పుట్టినటువంటి అంబేద్కర్. అయితే ఆయన యొక్క జీవిత చరిత్ర నుంచి 1956వ సంవత్సరం దాకా చెప్పాలంటే కనీసం ఒక్క రోజు కావాలి నాకు. చెప్తాను, జాగ్రత్తగా దాన్ని గమనించండి. మానవ జీవిత ఏదైతే కావాలో దానికి మూడే మూడు అంశాల మీద ఆయన జీవితాన్ని ముగించాడు. నంబర్ వన్ ఆర్థికం, నంబర్ టూ నీరు, నంబర్ త్రీ మీ మనసులో ఏదైతే ఉన్నదో దానిని చివరికి నిరూపించుకోవటం. ఈరోజు మనం చెప్పేటటువంటి ఉపన్యాసాలలో ఏదైతే మన గుండెలు తాకుతుందో దాన్ని బయటికి తీసుకురావాలా. ఒక మనిషిగా పుట్టినటువంటి వాడు నీళ్లను ముట్టుకుంటే ఆ దినాలలో ఉండేటటువంటి పనిష్మెంట్ ఏముందో మీకు బాగా తెలుసుంటే చెప్పగలరేమో గానీ నేను చెప్తాను. ఎక్కడైనా గాని ఒక అంటరాని వాడు అనేటటువంటి వాడు నీళ్లను గాని తాకితే అమ్మానికి ఓటు హక్కు ఉంటుంది, ఇక్కడ పాకి పని చేసుకునే వాడికి ఓటు హక్కు ఉంటుంది. ఇక్కడ పాకి పని చేసుకునే వాడి యొక్క ఓటు విలువ, అక్కడ అమ్మాని ఓటు విలువ రెండు ఒకటే. ఆ ఓటు దగ్గర మనిషిని ఈక్వల్ చేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్. సో చూడండి ఎంత గొప్పగా ఆలోచించాడు. మరి అటువంటి ఓటు హక్కును మనం ఎలా ఉపయోగిస్తున్నాం? చీప్ గా 500కి 1000కి లేదా మందుకి బిర్యానీకి సరాయి పొట్లానికి చాలా చీప్ గా. ఓటు హక్కు నీ కన్నబిడ్డ లాంటిది, నీ కన్న కూతురు లాంటిది. నీ కన్న కూతురు నమ్ముతావా? అమ్ముతారా? ఎవరైనా కన్న కూతురు ఎవరైనా నమ్ముతారా? తాగటి పెడతారు ఎవరికన్నా? బెటర్ కదా. మరి ఓటు హక్కు కన్నబిడ్డ లాంటిది, అట్టాడు ఓటు హక్కుని మీరు అమ్ముతున్నారంటే మీ కన్నబిడ్డ నమ్ముకున్నట్టే. కాబట్టి ఇంక మీదట ఎవరు కూడా డబ్బులు తీసుకుని ఓటు వేయకూడదు, ఎవరికన్నా వేయండి. ఓకే, అది మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హై హైగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.